వెళ్ళిపోతున్నారు అనేది, మిగిలిన వాళ్ళకి కూడా ఒక థ్రెట్ స్టార్ట్ అవుద్దాం. ఆ రాజకీయ భవిష్యత్ ఏంటి వైసీపీలో? కొంతమంది ఎమ్మెల్యేలు పోయినప్పుడే ఏం కాలేదు, ఇప్పుడు ఏమవుతుంది పార్టీకి? చంద్రబాబు గారి దగ్గర నుంచి ఎంతమంది యువతలకు రాలేదు? నలుగురు ఎమ్మెల్యేలు వచ్చి ఎంపీలు వచ్చి ఏమైంది? రాజకీయాల్లో దాంతో ఏదో అయిపోతుంది అనుకోరు. ప్రాక్టికల్గా ఏంటంటే, వైసీపీలో ఉన్న ఇప్పటి నాయకులు ఉన్నారు, ఓ సర్పంచ్ మేయర్ లేకపోతే వీళ్ళు, వీళ్ళకి అవతల ఆల్టర్నేటివ్ గనక అదే రేంజ్లో వస్తుంది అన్నప్పుడు అటు వెళ్ళిపోవచ్చు. లేదా కొద్దిగా తగ్గినా అధికారం ఉంటుంది మన చేతుల్లో అనుకుంటేనే అటుకు వెళ్తారు. అధికారం వస్తుంది అనుకుంటే, లేదు అక్కడ ఏం చేస్తాడు శాంతం? ఇంటికి వెళ్ళి కూర్చుంటాడా? రాజకీయం అనేటువంటిది మందు సిగరెట్ కంటే పెద్ద వ్యసనం. అవును, వదలలేరు. అది ఒకసారి వదిలించుకోలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలి? మళ్ళీ ఎక్కడ పోయిందో పోయిన చోట ఎత్తుకోవాల్సిందే. అదే నిజమైతే కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకని మొన్న కూడా తపన పడ్డారు తెలంగాణలో? ఎన్నాళ్ళు అయిపోయింది అక్కడ? 20 సంవత్సరాలు అయిపోయింది పార్టీ పరిస్థితి. 2004 2009 2014 2019 2024 అసలు ఇదఫ్ పోటీనే లేదు. అయినా కూడా పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళు ఎంతమంది ఎందుకున్నారు అంటే, ఆశ ఆంధ్రాలో వచ్చింది, మళ్ళీ భవిష్యత్తులో మనకి ఎక్కడ కూడా తీసుకొస్తాం ఇట్లాంటి ఆశ. ఒక ఆశ అన్నటువంటిదే కార్యకర్తకు ఉంటది. అవతల ఆల్టర్నేటివ్ దొరికిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు తుమ్మలాగా